और एक बार मोदी सरकार ई सारी 400 सीट्लु पक्क మూడోసారి మోదీయే హ్యాట్రిక్ వైపు బీజేపీ చూపు. ఇవన్నీ ఈసారి బీజేపీ శ్రేణులు గట్టిగా ప్రచారం చేస్తున్న నినాదాలు. నిజంగా అట్లాంటి పరిస్థితులున్నాయా? మోదీ సర్కార్ మరోమారు వస్తుందా, లేదంటే ఇండియా కూటమి దేశాన్ని శాసించనుందా అన్న మాట దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంటే, సర్వేలు మాత్రం కమల దళం వైపే పాజిటివ్ గా ఉన్నాయని చెబుతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే దేశం మరోమారు పట్టం కట్టబోతుందని ఇండియన్ సెఫాలజిస్ట్ పీకేతో పాటు పలువురు ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తుంటే, ఓ ఇంటర్నేషనల్ సెఫాలజిస్ట్ సైతం బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇంకా పోలింగ్ ముగిలి ఉన్నప్పటికీ 305 కంటే ఎక్కువ సీట్లే కమల దళం ఖాతాలో పడనున్నాయని అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్, గ్లోబల్ పొలిటికల్ రిస్క్ కన్సల్టెంట్ ఇయాన్ బ్రెమ్మర్ చెప్తున్నారు. ప్రపంచ రాజకీయ దృక్కోణంలో భారత ఎన్నికలు స్థిరంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో జరిగే ఎన్నికలతో పోలిస్తే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో జరిగే ఎన్నికలు అత్యంత సున్నితమైనవంటారు బ్రెమ్మర్. మన ఎన్నికలు నిజంగా అద్భుతమని ఇయాన్ భారతీయ ఎన్నికల ప్రక్రియను ప్రశంసించారు. యురేషియా గ్రూప్ పరిశోధనలు బీజేపీకి 295 నుంచి 315 సీట్లు చెబుతున్నాయని అంటున్నారు ఆయన. మోదీ పార్టీ మూడోసారి అధికారంలోకి రాబోతోంది, బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతుందని ఆయన చెబుతున్నారు. 305 కంటే ఎక్కువ సీట్లు ఆ పార్టీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు ఆయన. చూడాలి మరి ఇయాన్ బ్రహ్మార్ జోస్యం ఏ మరకు ఫలిస్తుందో. తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.